చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది, ఆయన కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలం కానీ అన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే, మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో దయచేసి ఆ మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేగడు. సహజంగా మా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగడు. అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్ది మందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి, ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా, మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్ట్ వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్ట్లు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడీజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్. మీరు, నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యూ హ్యావ్ ఆల్ ది రైట్, చాలా ఫోమ్గా చెప్పండి. ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోనూ దుబాయ్లోనూ వలస జీవితాలు, వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక 40,000 ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా 50, 60, 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, వాళ్ళు పెద్ద డాక్టర్లు కాదు, ఐటీ ఉద్యోగాలు కాదు, చిన్న చిన్న సూపర్వైజర్లు, రవాణాలో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు, వాళ్ళు వచ్చి 40-70,000 ఖర్చు పెట్టి మరి ఓట్లు వేసి వెళ్ళారు ఇక్కడికి. దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి. నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలామందికి ఉంటుంది, దయచేసి అలా అనుకోకండి. ఏమవుద్ది పార్టీ నడుస్తుంది అనేది ఎలా ఉంటుందండి? ఇప్పుడు జనసేన లేకపోతే రాజకీయ భారతదేశ రాజకీయ చరిత్ర ఆగిపోద్దా? పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయా? దీన్ని నేనేం చేస్తాను, ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప. నేను లేకపోతే పాలిటిక్స్ లేవు, నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు? కాలం చాలా చాలా గొప్పది. ఇలా విర్రవీగిన వాళ్ళకి 11 సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంత ఉంటే, వాళ్ళకే అంత ఉంటే మరి అలాగ మనలో ఉండి భయపెట్టే వాళ్ళు కానీ, భయభ్రాంతులు చేసేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు మనం మీరెంతో కూడా ఆలోచించాను. ఇంకా నేను చాలా తెగించి వచ్చాను. ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీని నడపలేను. నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక ప్రతిరోజు చెప్తాను, సరదాగా చెప్పను, నేను 24 గంటలు బతకడానికే నేను ఉంటాను. అంతకుమించి ఇంక నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను నేను. అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈరోజున జనసేన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం, నా సమాజం కోసం. దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి.
ఎవరైనా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు, విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే, నా వెనక నాలాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు, వీర మహిళలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం ఆశించరు. పని చేసి మళ్ళీ కనిపించిన కూడా కనిపించరు. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు. మొన్న వెళ్తే మన అంబానీ గారి మ్యారేజ్కి వెళ్తే జాతీయ జన ఆచితక్క అని వీళ్ళు ఇదే చెప్తారు, మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు, మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు. మీరు అంటే మీరు సినిమాల్లో ఉండి సూపర్ స్టార్డమ్ సాధించి, రాజకీయాల్లో మలుపు తిప్పే రాజకీయం చేసి, ఇవన్నీ తగ్గి మీరు నిలబడగలరు చూసారా. అందుకు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తా ఉంటే నేను చెప్పాను, ఇది గొప్పగా నేను మాట్లాడలేదు కానీ నేను ఇంత బాధ్యత నేను నడిపిస్తున్నానని చెప్తున్నాను. అది ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి. ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను, గుర్తుపెట్టుకోండి. నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను. నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉంటాను. ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను. అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను. నేను లేకపోతే ఇక్కడ గెలవం, పంచాయతీ ఎన్నికలు రావచ్చు, మున్సిపల్ ఎన్నికలు రావచ్చు, నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం. నేను అక్కడ దెబ్బతింటానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం పోతుంది చెప్పండి నాకు. ఈ రోజున 21 మంది ఎమ్మెల్యేలు, 2 మంది 2 ఎంపీలు అయ్యారు. ఇవన్నీ గెలవకపోతే ఏమన్నా అయిపోతాం. ఫలితాలు ఇంకొకలా వచ్చింటే ఇలాగ ఉండేవాడిని, ఏం మారేది కాదు. అందుకని దీన్ని దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే మీ సహాయానికి, మీకు సహాయకారిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళే మా తరాదం వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట. ఎందుకంటే అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తూ కూర్చుంటే ఇంకా దీనికి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇబ్బందిగా ఉంటుంది. అది సహజంగా మీ నా మీ బిడ్డలు మీరు ఎదగాలని కోరుకుంటున్నాం. రాజకీయాలు వస్తున్నాకే ఇబ్బంది లేదు. వీఆర్ నాట్ అగేన్స్ట్ లెగసీ, బట్ లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఆర్గానిక్ వే, సహజ క్రమంలో జరగనివ్వండి. అందుకని ఇలాంటి ప్రతి చోట ఇవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఇది అందరి ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి ఒక లోపలికి ఆత్మపరిశీలన చేసుకోండి. అందరూ సహజ క్రమంలో వస్తే నాకు ఇబ్బంది లేదు, కానీ దాన్ని దయచేసి ప్రజల మీద రుద్దకండి. అది అదొకటి నా విన్నపం అందరికీ. అలాగే మనం ప్రతి చేస్తున్న ప్రతి మనం ఏం మాట్లాడుతున్నాం, ఇట్ ఈస్ నాట్ జనసేన విక్టరీ, ఇది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి విజయం. అది ఎక్కడ కూడా మనం సాధించిన విజయం మనం ఏదో కూర్చోబెట్టాం, ముందు పెట్టాం. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ, కార్యకర్తలను కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, దయచేసి ఎక్కడ కూడా మనం తోలనాడొద్దు, తక్కువ చేయొద్దు. ఒకళ్ళు చేసిన తప్పుకి, ఒకవేళ పొరపాటున తప్పులు జరిగితే భవిష్యత్తులో జరిగాయని చెప్పట్లేదు కానీ భవిష్యత్తులో అలాంటి జరిగితే దానిని వ్యక్తికి కేంద్రీకరించండి. అంతే, గబుక్కుని ఎవరో ఒక మాట అనేస్తారు గబుక్కుని. మన నాయకులు కూడా గబుక్కుని ఒకసారి ఒక మాట అంటేదే అది జనసేన అన్నట్టుగా, ఒక సదరు వ్యక్తి అన్నట్టుగా. అలాంటి విధి విధానాలు ఏమంటే మనందరం కూర్చొని ఇబ్బందిగా ఉంటే మాట్లాడు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా మీరు ఎవరిని కూడా దయచేసి కించపరిచేలాగా ఇవన్నీ చేయకండి. ఎందుకంటే చాలా పని ఉంది మనకి. 200 కోట్లు తేలైపోతున్నాం ఈ రోజున. పంచాయతీల్లో డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు. ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకటి మాట్లాడుతాం, మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీకు పెట్టుబడులు ఇచ్చే బాధ్యత మేము చాలామంది చెప్తాం. గత ప్రభుత్వంలో మాకు ఆ నమ్మకం రాలేదు. మాకు మీరు చాలా కమిటెడ్గా ఉన్నారని మాకు అర్థమవుతూ ఉంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, అందరితో మాట్లాడుతూ ఉంటే నా సైడ్ నుంచే పెద్ద అనుభవం, పరిపాలన అనుభవం లేనివాడిని. అందుకనే చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఎందుకంటే 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, పరిపాలన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా కీలకం.
సో అలాంటి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా అందరం చేదోడు వాదోడుగా ఉండాలి. ఈ కూటమి ప్రజలకి సుస్థిరత ఇచ్చి ప్రజలు తమ స్వశక్తి మీద నిలబడే వరకు ఈ కూటమి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకున్న దీన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.